జులై 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రావణమాసం అధిక శ్రావణమాసమని, అధిక శ్రావణమాసం శూన్యమాసంతో సమానమని, ఈ విషయంలో శుభకార్యాలకు సంబంధించి ముహూర్తాలు ఉండవని ముత్తుకూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష శిరోమణి డాక్టర్ జీవీవి మురళీకృష్ణ తెలిపారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని నివాసంలో ఆయన ఎంత్రితో మాట్లాడుతూ శ్రావణమాసం శుభకార్యాలకు శుభముహూర్తాలకు అనుకూలమైన సమయమని, అయితే ప్రస్తుతం ప్రారంభమైన శ్రావణమాసం అధిక మాసం కాబట్టి ముహూర్తాలు లేవని చెప్పారు. నిజ శ్రావణ మాసం ఆగస్టు 17వ తేదీన ప్రారంభమవుతుందని, శంకుస్థాపనలు వివాహ ఉపనయన తంత్ర కార్యాలకు నిజ శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత ముహూర్తాలు ఉంటాయని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన కోరారు. మనందరికీ ఆషాఢ మాసం పూర్తి కాగానే శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అనేటువంటి ఆనందంలో అందరూ ఉంటున్నారు. అయితే ఈసారి గమనించాల్సింది, ఆషాఢ మాసం పూర్తయిపోయింది కానీ శ్రావణ మాసం రావట్లేదు, అధిక శ్రావణ మాసం వస్తుంది. అంటే జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఉండే మాసాన్ని అధిక శ్రావణ మాసం అంటాం. శ్రావణ మాసం కాదు ఇది, అధిక శ్రావణ మాసం. నిజ శ్రావణ మాసం మనకు ఆగస్టు 17వ తేదీ నుంచి వస్తుంది. మరి ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఏం ఆచరించాలా, ఏం ఆచరించకూడదు అందరూ దయచేసి తెలుసుకోండి. అసలు ఎందుకు వస్తాయి అధిక మాసాలు అంటే, ఒకసారి అధిక మాసం వస్తే దాదాపుగా 3 సంవత్సరాల దాకా అధిక మాసం రాదు. సూర్య సిద్ధాంతంలో అధిక మాసాలు ఉండవు. చాంద్రమానం ప్రకారం మనం పాటించేటువంటి మాసాలు ఉన్నాయి కదా, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదం వరకు ఈ యొక్క అధిక మాసాలు వస్తాయి. ఎందుకంటే మనము సంవత్సరంలో ఉండేటువంటి ఆ రోజులను సరిచేసేటువంటి ప్రక్రియలో భాగంగా, గణితంలో భాగంగా అధిక మాసం అనేది వస్తుంది. అధిక మాసం అనేది శూన్యమాసంతో సమానం. అంటే అధిక మాసం అనేది కేవలం లెక్కల కోసంగా, సరిదిద్దబడే లెక్కల కోసంగా తీసుకున్నది మాత్రమే కానీ నిజమైన మాసం కాదు. కనుక ఇక అధిక శ్రావణం అనే దాంట్లో శుభకార్యాలు నిషిద్ధం. ఏ ముహూర్తాలు ఉండవండి, అంటే వివాహాది శుభముహూర్తాలు, వివాహం కానీ, శంకుస్థాపన కానీ, గృహప్రవేశం కానీ, అదేవిధంగా మంచి మంచి ముహూర్తాలు, ఏమి ఉపనయనం కానీ ఎటువంటి లగ్న ముహూర్తాలు ఉండవు. దయచేసి గ్రహించండి. అయితే ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో మనము ఏమి చేయొచ్చు అంటే, అధిక శ్రావణ మాసంలో వాహనాలు కొనుక్కోవడం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. సీమంత ముహూర్తాలు ఉంటాయి చేసుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న ముహూర్తాలు చేసుకోవచ్చు కానీ ప్రధాన లగ్న ముహూర్తాలు ఉండవు. అయితే ముఖ్యంగా అధిక మాసంలో దయచేసి గుర్తుపెట్టుకోండి, నిజ శ్రావణ మాసంలో లాగా వ్రతాలు చేసుకోవడం కానీ అలా కాదు. గుడికి వెళ్ళొచ్చు, దర్శించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా శ్రావణ మాసం అనేది ప్రారంభమైనాకే శ్రావణ మాస నియమాలు పాటించాలి, కానీ అధిక శ్రావణ మాసంలో కాదు. అయితే ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ముఖ్యంగా పితృకార్యాలకు విశేషమండి, పితృకార్యాలకు విశేషం, జపాలు హోమాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా విశేషం. దయచేసి ఈ యొక్క మాసాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే చాలామంది గమనించారు లేదో, కొందరు పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు, సంవత్సరం ఏంటుంది, సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం ఎలా చేయాలి, వాళ్ళు చనిపోయినప్పుడు ఏ మాసం ఉందో, ఏ పక్షం ఉందో, ఏ తిథి ఉందో, ఆ మూడు కలిసి ఏ రోజు వస్తాయో ఆ రోజే చేయాలి. ఉదాహరణకి గతంలో శ్రావణ మాసం చనిపోయి ఉంటారు అనుకోండి, ఇప్పుడు అధిక శ్రావణం వచ్చింది, చేయకూడదు, నిజ శ్రావణ మాసంలోనే తీసుకోవాలి. కాబట్టి ఈ నియమాలు పాటించి అందరూ కూడా అధిక శ్రావణ మాసంలో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జప హోమాలు చేసుకొని ఆనందంగా ఉండండి. నిజ శ్రావణ మాసంలో మాత్రమే కొన్ని అన్ని కొరవ విషయాలని కూడా మనం చేసుకోవడానికి అర్హత వస్తుందని అందరూ తెలియజేస్తున్నాను ఈ యొక్క ఛానల్స్ ద్వారా. నమస్కారం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.